हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रेसिपी रवा केसर इदला तैयार चेसुकोला चूड। मुंदुगा स्टव ऑन चेसी ओक मंदपाटी पैन पेट्टुकोवाली। आ पैन वेडेकाक अंदुलो पाव कप वरकु घी वेसुकोवालंडि। घीनी बागा वेडेकनिव्वालि। ఇది బాగా వేడెక్కినాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి మనం। నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి, మీకు కావాల్సినని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు। వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం। ఇలా అన్నీ తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఉన్న గీలోనే మనం రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలండి। నేను 2 కప్స్ రవ్వ తీసుకున్నాను। ఈ రవ్వను మనం బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అది మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది। సో కలుపుతూ ఉండాలి। ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి। మనం రవ్వలోనే డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది। ఈ రవ్వను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు యాడ్ చేసుకోవాలి। ఇది చల్లటి వాటర్ కాకుండా మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది అండ్ ఉండలు కట్టకుండా ఉంటుంది। ఇందులో ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ లాగా యాడ్ చేశానండి। నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాను ఇందులో। మీరు కూడా ఇలాగే నేను చెప్పిన టిప్స్తో చేయండి, మీకు రవ్వ కేసర్ అనేది చాలా బాగా వస్తుంది। ఇది చల్లారా కూడా చాలా టేస్టీగా అండ్ ఇట్లా గడ్డగట్టకుండా చాలా బాగుంటుందండి। ఇలా నీళ్ళన్నీ పోయే వరకు బాగా ఉడికించుకోవాలి। ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడగంటుంది। ఇలా వచ్చాక ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకున్నానండి। ఒక కప్పుకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి। నేను 2 కప్పులు రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల షుగర్ యాడ్ చేశాను। ఈ షుగర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి। చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయి మళ్ళీ ఇలా అయిపోయింది। ఇలా బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో మనం ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి। ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి। ఇది చల్లారా కూడా మనకి ఇలాగే ఉంటుంది। ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల ఘీ వేసేసి కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అండి। ఆ ఘీ అంతా బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।